హాయ్ అండి. హాయ్ ఏలూరు. ఎలా ఉన్నారు అందరికీ? నమస్కారం. యాక్చువల్గా ఈ సినిమాలో, ఈ సినిమా గురించి మాట్లాడాలంటే నాకు చాలా ఉంది. మొట్టమొదటిగా నేను కార్తిక్తో మొదలుపెట్టాలి ప్రయాణం. కార్తిక్ నా దగ్గరికి ఒక మంచి కథతో వచ్చాడు. కథ వచ్చాడు చెప్పాడు కానీ నాకు పెద్దగా నచ్చలేదు. కానీ తర్వాత కానీ నేరేషన్ చాలా బాగా నచ్చింది. చాలా బాగా నేరేట్ చేస్తున్నాడు. కథ కార్తిక్ కథ చెప్తున్నంతసేపు మనం అలా నిలవ ఉండిపోవచ్చు, అంత బాగా నేరేట్ చేస్తాడు. సరే ఇంకా వేరే కథతో రమ్మన్నాను. తర్వాత వేరే కథ వచ్చాడు, ఈ కథ చెప్పాడు. నేను అమేజ్ అయిపోయాను, చూస్తూ ఉండిపోయాను. కార్తిక్ నిలబడే కథ చెప్తున్నా, అడిగి తిరుగుతూ చేస్తూ. సో నాకు తర్వాత నేను బాపిని పరిచయం చేసి తర్వాత సాయి చెప్పించాను కదా. అంటే ఎందుకు కార్తిక్ గురించి చెప్పాలంటే, కార్తిక్ లైఫ్ నా దగ్గరికి వచ్చేసరికి చాలా చిన్నది అనమాట. మేబీ ఒక 5-6 ఇయర్స్ బతుతాడేమో, మీరు నమ్మండి. ఒక మెడికల్ ప్రాబ్లం ఉంది కార్తిక్కి. వాళ్ళ మదరు తన కోసం హైదరాబాద్ వచ్చేసి తన కూడా ఉంటూ, సో తను తన లైఫ్ చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నప్పుడు సినిమా డైరెక్ట్ చేసి పోదాం అనుకున్నాడు. అలాంటి స్థితి నుంచి ఆ మెడికల్ ప్రాబ్లంలో నుంచి బయటపడి ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. నాకు ఆ మెడికల్ ప్రాబ్లం తెలుసు కాబట్టి నాకు కార్తిక్ని ఈ సినిమా డైరెక్ట్ ఒక సినిమా కంప్లీట్ చేసినారో చూడడానికి నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా ఎమోషనల్గా కూడా ఉంది. నేను తన స్థితి చూశాను కాబట్టి. స్టెరాయిడ్స్ మీద బతికేవాడు, స్టెరాయిడ్స్ ఎటు కంటే కానీ ఆ రోజు తను గడవదు, తన ప్లేట్లెట్స్ పెరగవు. అలాంటి స్థితి నుంచి తను బయటకు వచ్చి సినిమా డైరెక్ట్ చేయడం కార్తిక్, అండ్ మేబీ మీ అమ్మగారి ప్రార్థనలేమో నిజంగా, అండ్ అమ్మ ఆశీస్సులే నీకు నిజంగా ఈ సినిమా ఇలా రెడీ కావడానికి. అండ్ అందుకని గొప్ప విషయం ఏంటంటే, సినిమాని చాలా బాగా డైరెక్ట్ చేసావు, కథ బాగా చెప్పేవాడు, బాగా డైరెక్ట్ చేస్తాడని అందరూ అంటుంటారు. అంటే మా ముఖ్యం మేము నమ్ముతాం. ఈ సినిమాని అంత అద్భుతంగా చేశాడు తను. సో హీ వర్క్డ్ ఫార్ ఎవ్రీథింగ్ అండ్ ఈ వీ జస్ట్ సపోర్టెడ్, జస్ట్ ముందుకెళ్ళడానికి నేను జస్ట్ సపోర్ట్ చేశాను అంతే. తన అలాంటి సపోర్ట్ కావాల్సి వచ్చింది కాబట్టి నేను సపోర్ట్ చేశాను. ఈ కథ మంచిగా రాసుకున్నాడు, రాసుకుని చక్కగా సినిమా తీశాడు. అండ్ ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యి చాలా పెద్ద సక్సెస్ కావాలి. కార్తిక్ చాలా మంచి పేరు వస్తుంది అండ్ ఇండస్ట్రీలో చాలా మంచి డైరెక్టర్ అవుతాడని కోరుకుంటాను. లవ్ యూ కార్తిక్. అండ్ ప్రసాద్ గారు, ప్రసాద్ గారు ఏంటంటే, నేను జగడం సినిమా ఫ్లాప్ అయినప్పుడు నన్ను ఎవరు నమ్మలేదు. కానీ ప్రసాద్ గారు మాత్రం మంత్రి నాకు కొంత మనీ పంపిస్తూ నన్ను నమ్మారు ప్రొడ్యూసర్గా. నెక్స్ట్ సినిమా ఆర్యాటు చేయడానికి కావాల్సిన అవకాశాన్ని ఇచ్చారు. ఆ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ సార్, ఆల్వేస్ మీకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. మీరు ఈ సినిమాలో ఈ కాలేజీలో పాస్ అయినా పాస్ అవ్వకపోయినా, అండ్ థ్యాంక్ యూ. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu FilmNagar. Subscribe to Telugu FilmNagar. Subscribe to Telugu FilmNagar. Do subscribe to Telugu FilmNagar. Telugu FilmNagar. Please subscribe to Telugu FilmNagar. You're watching Telugu FilmNagar. Subscribe to Telugu FilmNagar for the latest updates. Telugu FilmNagar. Chinna bell icon untadi, dannu okkati.